మహిళలకు పెళ్లిళ్లు చేసి అప్పులపాలు కాకుండా బాల్య వివాహాలు అరికట్టేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని దుబ్బక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 5 గ్రామాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను దుబ్బక ఎమ్మెల్యే రఘునందన్ రావు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 5 గ్రామాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, ఎమ్మెల్యే రఘునందన్ రావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహం చేస్తే ఆ కుటుంబం అప్పులపాలై ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక మేనమామ లాగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు వివాహం చేస్తే 116 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తేవటం జరిగిందని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కూతురుల వివాహాలు 18 సంవత్సరాల నిండిన తర్వాత చేయాలని, ఆధార్ కార్డు ఆధారంగా వయసు తక్కువ ఉన్నట్లయితే వారికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డబ్బులు రావని తెలిపారు. ఈ పథకం ద్వారా బాల్య వివాహాలు అరికట్టేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, లబ్ధి పొందిన లబ్ధిదారులు డబ్బులను వృధాగా ఖర్చు చేయకుండా మంచికి వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీపీ చిందం సబితా రవీందర్, జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మిరియ, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పీఎస్సీహెచ్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం అనుకునే రోజులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక బిడ్డకు మేనమామగా ఉండి వారికి 116 రూపాయలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రతి ఆడబిడ్డకు చెందాలని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈ రోజు మన నార్సింగి మండలంలో 67 చెక్కులు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతా ఉన్నది. అదే కాకుండా గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అమలు చేస్తున్నది. ఆ సంక్షేమ పథకాల్లో భాగంగానే ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతున్నది. కళ్యాణ లక్ష్మి కాకుండా రైతు బంధు, రైతు బీమా అనే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి మనకు తెలంగాణలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది. అనేది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేసిన మన గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి, అలాగే మన నాసిం, అలాగే మన ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన సొసైటీ చైర్మన్ చెక్కుల గ్రామాల చెక్కులను మనం ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. విచ్చేసిన అందరికీ కూడా అనుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మన ఆడపిల్ల పెళ్లి చేస్తే ఖచ్చితంగా 100,000 రూపాయలు ఒక మేనమామగా ఇవ్వాలని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ సంక్షేమ పథకం ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిరుపేద కుటుంబాలకి ఎంతగానో ఈ సంక్షేమ పథకం మనకు ఉపయోగపడుతుంది. ఆడబిడ్డలందరూ కూడా ఆయనకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేనేజ్ చెప్పేవారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడారు. ఈ రెండు కూడా ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా, ఎంత మంచి కుటుంబాలకైనా ఒక రకంగా ఇబ్బంది కలిగజేసేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పేద ప్రజలకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేస్తా ఉంది. ఇంకొంతమందికి, ఇంకొక 41 మందికి కొంతమంది బయట మాయరాలేదు అని అడిగినారు, అడుగుతున్నారు కూడా. తహసీల్దార్ గారిని అడిగినాను, ఇంకొక 41 మందికి సంబంధించిన అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా రాగానే వారం 10 రోజుల్లో వాటిని కూడా పంపిణీ చేస్తాం. మాది రాలేదు, ఇది రాలేదు అని ఏం టెన్షన్ పడకండి. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. పూర్తిగా నీట్గా నిజాయితీగా అధికారులు మీ అప్లికేషన్లని ఫార్వర్డ్ చేస్తారు. ఒకటే మీరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే 18 నెలలకి 1 నెల తక్కువ ఉంది కదా,